ప్రపంచంలో అతి ఎక్కువ కంప్యూటర్లలో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ మాదే అని గొప్పలు చెప్పుకునే మైక్రోసాఫ్ట్ తన అఫీషియల్ బ్రౌజర్ ఎడ్జ్ని మాత్రం జనంలో ఏమాత్రం పాపులర్ చేయలేకపోయింది. ఇప్పుడు సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్ అనే ఒక వింతైన విచిత్రమైన పెద్ద పేరుతో ఓ ఫీచర్ని ఇందులో తీసుకురాబోతోంది. బ్రౌజింగ్ చేయాలి అనగానే చాలామంది మైండ్లోకి మొట్టమొదట వచ్చే బ్రౌజర్ క్రోమ్. ఇంటర్నెట్ యూజర్స్లో 70% మందికి పైగా ఇప్పుడు గూగుల్ క్రోమ్నే వాడుతున్నారని లేటెస్ట్ స్టాటిస్టిక్స్. క్రోమ్ తర్వాతి స్థానంలో సఫారీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఆ తర్వాతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ వస్తుంది. ఎడ్జ్ బ్రౌజర్ క్రోమ్ని కొట్టేయలేకపోయినా కనీసం 2వ స్థానంలోకి పోవాలనే తాపత్రయం మైక్రోసాఫ్ట్ వాళ్ళలో ఈ మధ్య బాగా కనిపిస్తుంది. అయితే వాళ్ళ టార్గెట్ అంత సులువేం కాదు. ఉదాహరణకి ముందు ఫైర్ ఫాక్స్ను దాటాలి. ఎప్పటి నుంచో ఈ మొజిల్లా ఫైర్ ఫాక్స్కి అలవాటు పడ్డ వాళ్ళు దాన్నే వాడతారు. ఎందుకంటే దాంట్లో ఎన్నో యాడాన్స్, అందమైన థీమ్స్ లభిస్తాయి. ఫైర్ ఫాక్స్ మొదటి నుంచి ఇంటర్నెట్ ఫ్రీడమ్ గురించి పోరాడుతూ ఉండడం వల్ల దాని ఫ్యాన్ బేస్ని కదిలించడం చాలా కష్టం. క్రోమ్ గూగుల్ సపోర్ట్తో ఎదిగింది, అయినా ఫైర్ ఫాక్స్ని పూర్తిగా కనుమరుగు చేయలేకపోయింది. ఇక మధ్యలో యాపిల్ వాళ్ళ సఫారీ బ్రౌజర్ ఉండనే ఉంది. ఒకప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్గా ఉన్న ఈ ఎడ్జ్ బ్రౌజర్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిపోయిందని మైక్రోసాఫ్ట్ వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ ఇప్పటికీ దాంట్లో ఓ గొప్ప ఆకర్షణ కనిపించకపోవడం, దానికి అంతగా ఆదరణ లేకపోవడం గుర్తించాల్సిన విషయం. దాంతో ఎడ్జ్కి పాపులారిటీ తేవాలంటే ఏం చేయాలబ్బా అని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లు వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్ అనే ఒక ఫీచర్ని మైక్రోసాఫ్ట్ ఇందులో తీసుకురాబోతోంది. ఇంటర్నెట్ చూడాలంటే మనం వాడే ముఖ్యమైన సాఫ్ట్వేర్ బ్రౌజరే. ఈ కాలంలో అందరూ బ్రౌజర్లో ఫీచర్స్తో పాటు సెక్యూరిటీని కూడా చాలా గట్టిగా కోరుకుంటారు. అందులోనూ వైరస్ తర్వాత ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ డిజిటల్గా మారిపోవడంతో ఇంటర్నెట్ వాడేటప్పుడు సెక్యూరిటీ అనేది ఒక అత్యంత ముఖ్యమైన విషయం అయిపోయింది. జనాల్లో ఉన్న ఈ అవసరాన్ని ఆసరాగా చేసుకుని మైక్రోసాఫ్ట్ తన ఎడ్జ్ బ్రౌజర్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్ ఇందులో తీసుకురాబోతోంది. ఇంతకీ ఫీచర్ ఏంటట? ఇంటర్నెట్ యూజర్లని అటాక్ చేసే హ్యాకర్లు బ్రౌజర్లో ఎక్కువగా ఎక్స్ప్లైట్ చేసేది జావాస్క్రిప్ట్. కాబట్టి వీలైనంత వరకు బ్రౌజర్లో జావాస్క్రిప్ట్ని నిరోధించి యూజర్లకి ఎక్కువ భద్రత కల్పించడమే ఈ సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్ లక్ష్యమట. అయితే జావాస్క్రిప్ట్ అన్నది బ్రౌజర్లో చాలా ముఖ్యమైన విషయం. బ్రౌజింగ్ చేసేటప్పుడు ఎన్నో ప్రయోజనకరమైన ప్రాక్టికల్ సౌకర్యాలను అందిస్తుంది జావాస్క్రిప్ట్. మరి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే జావాస్క్రిప్ట్ని బ్లాక్ చేసి అదుపు చేసి అయినప్పటికీ యూజర్కి మంచి బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ అందించాలి అంటే అది చెప్పినంత సులువేం కాదు. ఏదేమైనా తన అఫీషియల్ బ్రౌజర్కి ఏదో ప్రత్యేకత రూపంలోనో సెక్యూరిటీలోనో ఫీచర్స్లోనో ఓ ప్రత్యేకత గుర్తింపు రావాలని మైక్రోసాఫ్ట్ తీవ్రంగా తాపత్రయపడుతున్న మాట మాత్రం నిజం. అందుకోసం వీళ్ళు చేస్తున్న కృషిని మెచ్చుకోవాల్సిందే. సరే, ఎడ్జ్ బ్రౌజర్లో ఈ సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్ ఎలా వాడాలి అంటారా? ప్రస్తుతానికి ఈ మోడ్ కేవలం బీటా వెర్షన్స్లో మాత్రమే లభిస్తోంది. ఈ మోడ్ని పూర్తిగా ఇంక్లూడ్ చేసుకునే పూర్తి స్థాయి వెర్షన్ రావడానికి ఇంకా కొన్ని నెలలు పట్టచ్చు. మా సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్ ఫీచర్ ఫ్యూచర్లో ఎడ్జ్కి ఎంతో మంచి పేరు తెచ్చిపెడుతుందని మైక్రోసాఫ్ట్ చెప్తోంది. కానీ ఈ ఒక్క ఫీచర్ వల్ల మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అటు క్రోమ్ని, సఫారీని, మొజిల్లా ఫైర్ ఫాక్స్ని దాటుకుని వెళ్ళిపోగలదా అంటే అది ఇప్పట్లో ఖచ్చితంగా జరగని పని.